హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ భాస్కర్ మీరు చూస్తున్నారు భాస్కర్ టేకిన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన పాన్ కార్డు ఆధార్ కార్డు రెండు లింక్ అయ్యాయా లేదా అనే దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎవరైతే కొత్తగా పాన్ కార్డ్ అనేది చేస్తున్నారో వాళ్ళకైతే ఆటోమేటిక్గా పాన్ కార్డు ఆధార్ కార్డు రెండు లింక్ అయ్యే వస్తుంది అలాగే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల ఎవరైతే పాన్ కార్డ్ అయితే చేయించారో వాళ్ళకు కంపల్సరీగా పాన్ ఆధార్ అనేది లింక్ అయితే చేసుకోవాల్సింది ఇప్పుడు మనం పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో దాని గురించి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడవచ్చు ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చెక్ చేసుకోవడానికి మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో అయితే చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకుందాం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ బార్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి సెర్చ్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ అయితే చూడండి మనకు ఈ వెబ్సైట్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు చాలా సర్వీసెస్ అనేది ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ వెరిఫై రిటర్న్స్ తర్వాత లింక్ ఆధార్ స్టేటస్ తర్వాత లింక్ ఆధారు తర్వాత వెరిఫై పాన్ స్టేటస్ ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి లింక్ ఆధార్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి చూడండి ఇక్కడైతే మనము ఆధార్ పాన్ కార్డ్ లింక్ అవడానికి ఈ కొన్ని ఈ ఆప్షన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి ఎంటర్ డీటెయిల్స్ తర్వాత వెరిఫికేషన్ తర్వాత స్టేటస్ ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడైతే మనం చూడండి పాన్ నెంబర్ అలాగే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ నేను పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా మనము పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ డౌన్లో డేట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ని మనం ఇక్కడైతే క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే చూడండి యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ ఏవైనా ఆధార్ అని చెప్పి చూపిస్తుంది నాకు నేను ఆల్రెడీ లింక్ అయితే చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఒకవేళ మీకు పాన్ నంబర్ ఆధార్ లింక్ అవ్వకుండా ఉండలైతే మీకు ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తూ అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకుని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ రెండు లింక్ అయితే చేసుకోని చేసుకోవాలి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది ఒకవేళ మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకోకున్నట్లయితే ఒకసారి కామెంట్లో అనేది చేయండి నేను అది ఎలా లింక్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇంకొక వీడియో అయితే చేస్తాను మనం ఈ విధంగా పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనే దాని గురించి ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నా టెలిగ్రామ్లో అయితే ఇస్తాను నా టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ లింక్ అనేది క్లిక్ చేసుకొని డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ఆధార్ పాన్ లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్